విశాఖ సింహాచలం దేవస్థానానికి చెందిన 16 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు అప్పగించాలన్న అధికారుల నిర్ణయాన్ని సహించబోమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. దేవస్థానం కార్యాలయానికి వచ్చిన ఆయన ఏఈఓ శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. లీజు పేరుతో దేవాలయ భూములను అన్యగ్రాంతం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో దేవాదాయ శాఖ అధికారులు చేసే ఇలాంటి పనులను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. లీజు ఆలోచనను వెనక్కి తీసుకోకుంటే హిందూ సమాజం నుంచి ఎదురయ్యే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలన్నారు. స్వచ్ఛమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ట్రస్ట్ బోర్డు నిర్ణయాలు మాకు స్వాగతిస్తాం. ట్రస్ట్ బోర్డు ఏ నిర్ణయాలు తీసుకున్నా ధార్మిక సంఘాల తాలూకు సూచనలు సలహాలు, ఎందుకంటే మా హిందువులు పైసా రూపాయి వేస్తున్న ఉండేల కానుకలతో నడుస్తున్నటువంటి ధార్మిక సంస్థలు ఇవి దేవాలయాలు. కాబట్టి దేవాలయాలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా హిందూ ధార్మిక సంఘాల తరఫు సూచనలు సలహాలు తీసుకోవాలి. మేము ఆక్షన్లు వ్యతిరేకం కాదు, ఆక్షన్ వేసినప్పుడు కూడా సూచనలు సలహాలు ధార్మిక సంఘాల తాలూకు ప్రమేయంతో వెళ్ళాలి. అదేవిధంగా ఒకరికే 16 ఎకరాలు 15 ఎకరాలు 10 ఎకరాలు ఇవ్వడం కాదు, చక్కగా పారదర్శకంగా జరగాలని మేము కోరుతున్నాం. దేవాలయం అభివృద్ధి చెందాలని మేము కోరుతున్నాం. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు ఏకపక్షంగా ఎవరికీ చెప్పకుండా గుడ్డిచోపుడు కాకుండా తీసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దేవాలయాలపైన పనిగట్టుకొని మీరు మా మనోభావాలు కించపరుస్తూ అవగాహన లేని వాళ్ళని ట్రస్ట్ బోర్డులో పెడుతూ మాకు తీరని బాధని కలిగిస్తున్నారు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు మీరు ఉపసంహరించకపోతే మనకి గోశాలలో పనిచేసినటువంటి సుమారు 35 మందిని నిర్దాక్షిణ్యంగా మరి వారిని పక్కన పెట్టేయడం జరిగింది. ఆ రోజు హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా గలం విప్పితే మళ్ళీ ప్రభుత్వం భయపడి వాళ్ళని ఉద్యోగంలో తీసుకున్నారు. మరి ఇదే నిన్న ట్రస్ట్ బోర్డు నిర్ణయంలో కూడా 16 ఎకరాల భూమిని మరి ప్రభుత్వంలో వారి కార్యకర్తలకి కట్టబెట్టడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ట్రస్ట్ బోర్డును చైర్మన్గా వేశారో ఆ చైర్మన్ ప్రభుత్వం తాలూకా కనుసన్నల్లో ప్రభుత్వం అడుగులు మడుగులెత్తుతూ ఈ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అందరూ కూడా వైసీపీలో పనిచేస్తున్న కార్యకర్తలకి మరి దేవస్థానం భూములు కట్టబెట్టే ప్రక్రియ గత ప్రభుత్వాల్లో ఏదైతే జరిగిందో, గత ప్రభుత్వాలు ఎవరైతే వారి కార్యకర్తలకు ఇచ్చుకున్నాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కొనసాగిస్తూ మరి కార్యకర్తలకు దేవస్థానం భూములు అప్పనంగా ఇచ్చేటువంటి దారుణమైన దారుణాలు ఈ రాష్ట్రానికి ఆయన చేపడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సింహాచల దేవస్థానం భూములపైన ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కన్నేస్తే స్వామివారు చూస్తూ ఊరుకోరు, భస్మం చేస్తారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం భూములపైన కొండలపైన జీవోలు ఇస్తే అప్పుడు ఉండేటువంటి నాయకులు ఏమైపోయారు, ఇప్పుడు కూడా అదే గతి దుస్థితి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం.